రాబు చిరంజీవి వల్ల కలగందరు మండలం అంతర్గామలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పరిశీలించిన వచ్చే సందర్భంలో నాతో పాటు ఇక్కడ హాజరైన డిఈ గారికి గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి గ్రామ నాయకులకు అధికారులందరికీ పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అంతర్గా మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటి నుండి కొంత పురోగతి ఉన్నది. ఈనాడు అవి పరిశీలించడానికి అధికారులతో నేను ఇక్కడ రావడం జరిగింది. 56 ఇండ్ల పని మొదలైతే దాంట్లో 28 ఇండ్లు దాదాపు పూర్తి కావచ్చని, మిగతా 28 ఇండ్ల గాను 14 స్లాబులు చెత్తలు పడ్డాయి, ఇంకా 14 చెత్తలు పడాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా వివిధ బడుగు బలహీన వర్గాలు ఒక గౌరవంతో బతకాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా కొంత ఆర్థిక ఇబ్బందులు, ఎలక్షన్ల వల్ల కొంత నతనెలకు నడచడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తాం. దాదాపు ఇప్పటికే 2 కోట్ల వరకు కూడా పేమెంట్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ పేమెంట్ దొరికింది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కూడా కొంత డిలే అయింది. మరి నేను ఈనాడు అధికారులను కూడా కోరుతా ఉన్నా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగద్దు. ఎందుకంటే ఈ పర్టికులర్ బిల్డింగ్స్ కోసం డబ్బులు ఎప్పుడో శాంక్షన్ అయినాయి. 5 కోట్ల రూపాయలు చాలా స్లోగా వర్క్ చేస్తున్నారు. అవసరం పడితే 60C కింద మార్చాలని కూడా నేను డి గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అప్పుడు ప్రీతమ నాయకురాలు కవిత గారిని కోరినట్టు శాంక్షన్ చేసింది. దీన్ని తప్పకుండా మనం ఒక యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి. బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇల్లు చూస్తే నిజంగా కూడా చెప్పాలంటే ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులుగా భావించాలి. ఈ ఇండ్ల
రేపటి నాడు పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి పారదర్శకంగా కడు బీదస్తులకు గ్రామ పంచాయతీ దగ్గర వీడియో పెట్టి ఎలాంటి పరివి లేకుండా ఎవరు బీదవాళ్ళైతే వాళ్ళు బీదవాళ్ళు ఎక్కువ ఉంటే అర్హులైన వాళ్ళని లాటరీ తీసి సెలక్షన్ చేసి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంత రోడ్ కోసం కూడా నేను ప్రతిపాదనలు తప్పకుండా పంపివని అడిగింది. దాంతో పాటుగా డ్రైనేజ్ నేను గౌరవ సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని వార్డు సభ్యులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గ్రామం నుంచి అన్ని వార్డకట్ల వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారు. 50% దళితులు ఉంటారు, ఇంకా 50% బీసీలు ఓసీలు ఉంటారు. కాబట్టి ఇక్కడ అవసరమైతే ఇంకుడు గుంతలు కానీ గ్రామ బడ్జెట్ నుంచి డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిందిగా కూడా నేను సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని కోరుతా ఉన్నాను. రోడ్ వరకు తప్పకుండా నేను వేరే నిధుల నుంచి కూడా వేయిస్తాం. ఈ ఒక 2 నుంచి 3 నెలల్లో ఇది కంపల్సరీగా ఎండాకాలం వచ్చేసరికి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయించాల్సిందిగా నేను డి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.